చాలా బాగున్నాను సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే 10 హారరిఫిక్ స్టోరీస్ ని నేను ఈ వీడియోలో మీ దగ్గర షేర్ చేసుకుంటాను సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అన్నిటికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే చిన్న బెల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయండి చాలాసార్లు చాలా చోట్ల భయాన్ని కలిగించే కథల్ని మనం ఎన్నో చూస్తూనే ఉంటాం అలానే నాకు తెలిసిన నేను విన్న టాప్ 10 భయానక కథల్ని నేను ఈ రోజు ఈ వీడియోలో మీ దగ్గర నేను షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో స్టార్ట్ చేద్దామా నంబర్ 10 ఏంజెల్ స్టాచ్యూ అమెరికాలో ఒకసారి ఒక కపుల్ కి పక్క ఊర్లో పార్టీకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తమతో తీసుకెళ్లడం కుదరకపోవడంతో ఒక బేబీ సిట్టర్ ని అపాయింట్ చేసుకున్నారు బేబీ సిట్టర్ అంటే తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ఒక ఆయాలాగా అన్నమాట ఆ అమ్మాయిని పిలిపించి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వీళ్ళు పార్టీకి వెళ్ళిపోయారు రాత్రి అయ్యాక పిల్లలిద్దరూ భోజనం చేసి హాయిగా నిద్రపోయారు ఈవిడకి బోర్ కొడితే టీవీ చూద్దామని మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ కోసం ఆ పేరెంట్స్కి కాల్ చేసింది ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు కొంచెం సేపు అయ్యాక ఈవిడ మళ్ళీ కాల్ చేసింది సార్ మీరేమీ అనుకోనంటే మీ బెడ్రూమ్లో ఉన్న ఈ పెద్ద ఏంజల్ స్టాచ్యూని చూడడానికి చాలా భయంకరంగా ఉంది దానిపైన ఏదైనా క్లాత్ కప్పుతాను అని అడిగింది అది విన్న ఫాదర్ అమ్మా అర్జెంటుగా నువ్వు పిల్లల్ని తీసుకొని ఇంట్లో నుండి బయటికి పారిపో అనుకొని అన్నాడు నేను ఇప్పుడే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పాడు ఈవిడ ఏమైంది సార్ ఎందుకు కంగారు పడుతున్నారు ఏమైంది అనుకొని ఈవిడ అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే అసలు మా ఇంట్లో ఎలాంటి రకమైన ఏంజల్ స్టాచ్యూ కూడా లేదు నువ్వు ఇంట్లో నుండి బయటికి పారిపోమ్మా పారిపో అని అన్నాడు 10 నిమిషాల తర్వాత పోలీసులు ఇంటికి వచ్చి చూసేసరికి ఆ ఇద్దరు పిల్లలు ఆ బేబీ సిట్టర్ కూడాను రక్తపు మడుగులో పడి ఉన్నారు ఇల్లంతా వెతికి చూశారు కానీ ఎక్కడా కూడా ఆ ఏంజల్ స్టాచ్యూ కనిపించలేదు నంబర్ 9 ది కీ హోల్ ఒకసారి ఒక 5-స్టార్ హోటల్కి ఒక టూరిస్ట్ వచ్చాడు అప్పుడు ఆ రిసెప్షనిస్ట్ ఆయనకి రూమ్ నంబర్ 306 ఇచ్చింది మీరు ఈ హోటల్లో ఎక్కడికైనా వెళ్ళండి కానీ మీ ఫ్లోర్ చివరిలో ఉన్న రూమ్ నంబర్ 309 దగ్గరకు మాత్రం వెళ్ళొద్దు అని చెప్పింది ఈయన మనసులో క్యూరియాసిటీ పెరిగి ఆ రూమ్ నంబర్ 309 దగ్గరకు వెళ్ళి ఆ తలుపులో తాళం పెట్టి కీ హోల్లో నుంచి ఆ గదిలో ఏముందా అని చూశాడు ఆ గదిలో ఒక మూల ఒక అమ్మాయి వెనక తిరిగి నించుని ఉంది ఆమె ఒళ్ళు చాలా తెల్లగా ఉంది జుట్టేమో పిచ్చిదానిలా విరబోసుకుని ఉంది ఎవరో లే అని లైట్ తీసుకున్నాడు నైట్ డిన్నర్కి కిందకి వచ్చాడు అప్పుడు మళ్ళీ ఆ రిసెప్షనిస్ట్ ఆ రూమ్ దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పింది ఈవిడ ఇంతలా చెప్తుంది అసలు ఆ రూమ్లో ఏముందా అని క్యూరియాసిటీ పెరిగి ఆ రూమ్ దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ ఆ కీహోలో నుంచి తొంగి చూశాడు ఏముందా అని చెప్పేసి ఏమీ కనిపించలేదు ఏదో మొత్తం ఎర్రగా ఉండి అక్కడక్కడ నల్లని చుక్కలు మాత్రం కనిపించింది ఏదోలో అనుకుని మళ్ళీ ఆ టూరిస్ట్ తన రూమ్లోకి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోయాడు మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి కిందకి వెళ్తే ఆ రిసెప్షనిస్ట్ మళ్ళీ అదే మాట చెప్పింది వెళ్ళొద్దు అని చెప్పేసి ఈసారి మనోడికి బాగా కోపం వచ్చింది అసలు ఆ గదిలో ఏముందని గట్టిగా అడిగితే ఆ రిసెప్షనిస్ట్ 6 నెలల క్రితం ఒక భార్యాభర్త ఆ రూమ్కి వచ్చారు ఏమైందో తెలీదు కానీ ఆయన తన భార్యని ఆ గదిలోనే చంపేశాడు తర్వాత ఆవిడ దయ్యమయ్యి చాలామందికి కనిపించి భయపెట్టిందని చెప్పింది ఆవిడ ఎలా ఉంటుంది అని ఆ టూరిస్ట్ అడిగితే రిసెప్షనిస్ట్ ఈ విధంగా చెప్పింది ఆవిడ తెల్లగౌను వేసుకొని ఉంటుంది ఒళ్ళంతా చాలా తెల్లగా ఉంటుంది జుట్టేమో పిచ్చిదానిలా విరబోసుకుని ఉంటుంది కళ్ళేమో మొత్తం ఎర్రగా ఉండి అక్కడక్కడ నల్లని చుక్కలు మాత్రం ఉంటుంది అని చెప్పింది అప్పుడు మనోడికి లైట్ వెలిగిందనమాట అంటే నిన్న రాత్రి నేను నా కంటితో ఆ కీ హోల్లో నుంచి అటువైపు రూమ్లో ఏముందా అని చెప్పి చూస్తే ఆ సైడ్ నుంచి దెయ్యం తన ఎర్రని కంటితో నన్ను చూసిందన్నమాట అని చెప్పి తన ఫ్యూజులు మొత్తం ఎగిరిపోయాయి అంతే మనోడికి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయి తన రూమ్లో ఉన్న లగేజ్ కూడా తీసుకుపోకుండా అక్కడి నుంచే భయంతో పారిపోయాడు యానీ 97 టైపింగ్ యానీ అనే అమ్మాయి దేవ్ అనే అబ్బాయి లవర్స్ వీరిద్దరూ ఎవరింట్లో వాళ్ళు ఉండి ఒక మిడ్ నైట్ చాటింగ్ చేసుకుంటున్నారు యానీ మాత్రం తన ఇంట్లో ఒంటరిగా ఉంది తను సడన్గా మా ఇంటి బట ఎవరో ఉన్నారని నాకు అనుమానంగా ఉంది అని టెక్స్ట్ చేసింది
నాకు వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అని టైప్ చేసింది. ఎవరు ఉండరు, భయపడకు అని దేవ్ ధైర్యం చెప్పాడు. తను కొద్దిసేపటికి ఎవరో మా ఇంట్లోనే ఉన్నారు, నాకు చాలా భయం వేస్తుంది అని టైప్ చేసింది. తను కబోర్డ్లో నుండి దాక్కుని తన ఫోన్ నుండి దేవ్కి ఆ మనిషి నా వైపే వస్తున్నాడు, దొరికిపోతానేమో అని టెక్స్ట్ చేసింది. ఏం జరుగుతోంది, నేను పోలీసులకి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని దేవ్ మెసేజ్ చేశాడు. వెంటనే, ఏమి అవసరం లేదు, నేను అనవసరంగా భయపడ్డాను, ఇక్కడ మా ఇంట్లో ఎవరూ లేరు, నేను సేఫ్గానే ఉన్నాను అని యానీ ఫోన్ నుంచి దేవ్కి మెసేజ్ వచ్చింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ దేవ్కి వెంటనే ఒక అనుమానం వచ్చింది. ఈ మెసేజెస్ అన్నీ పంపింది యానీ నువ్వేనా, వెంటనే నీదొక సెల్ఫీ పంపించు అని దేవ్ మెసేజ్ చేశాడు. తర్వాత ఎప్పటికీ యానీ కనిపించలేదు. నంబర్ 7, ది హంటర్ పేట్రియాట్స్. ఒకసారి ఒక హంటర్ అడవిలోకి వేటకి వెళ్ళాడు. కానీ ఆ అడవిలో తను తప్పిపోయాడు. రాత్రి అయ్యాక ఆ అడవిలో తిరుగుతూ ఉంటే ఒక చెక్క ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్తే మధ్యలో ఒక బెడ్ కూడా ఉంది, కానీ ఆ ఇంట్లో ఎవరూ లేరు. సరే ఇక్కడ నిద్రపోదాం, ఓనర్ వస్తే సమాధానం చెప్పుకుందామని హాయిగా ఆ బెడ్ మీద పడుకొని నిద్రపోయాడు. ఆ రూమ్కి చుట్టూ భయంకరమైన మనుషుల ముఖాల ఆకారంలో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చూడడానికి ఇబ్బంది పడుతూనే మనోడు బాగా నిద్రపోయాడు. పొద్దున్నే మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తను షాక్ అయిపోయాడు. తనకి ఒళ్ళంతా వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ ఇంట్లో అసలు ఏ రకమైన ఫోటో ఫ్రేమ్స్ కూడా లేవు. అవన్నీ ఓపెన్ చేసి ఉన్న కిటికీలు, అంటే నైట్ అంతా తన వైపు చూస్తున్నట్టుగా ఉన్న ఫొటోస్ అన్నీ దయ్యాలా. నంబర్ 6, నో లిటిల్ ఫింగర్. ఒకసారి ఒక భార్య భర్త గొడవ పడుతున్నారు. భర్త భార్యను కొట్టి చంపేశాడు. ఆ శవాన్ని ఊరు బయట ఉన్న మర్రి చెట్టు కింద గుంత తొగి ఆ శవాన్ని పూడ్చేస్తుంటే పొరపాటున గుణపం తగిలి ఆ శవం యొక్క చిటికిన వేలు తెగిపోయింది. ఆ వేలుని ఆ శవాన్ని గుంతలో పూడ్చేసి వెళ్ళిపోయాడు. కొన్ని నెలల తర్వాత ఒక రోజు రాత్రి మనోడు అదే రూట్లో పక్క ఊరికి వెళ్తుండగా ఆ మర్రి చెట్టు దగ్గరే తన కార్ ఆగిపోయింది. తను నడుస్తూ వెళ్తుంటే ఒక గుడిసె లాంటి టీ అంగడి కనిపించింది. మనోడు ఒక టీ ఆర్డర్ చేశాడు. అక్కడ ఒక ముసలోడు, అమ్మా లక్ష్మి సార్కి ఒక స్పెషల్ టీ ఇవ్వమ్మా అని చెప్పాడు. అప్పుడు కప్పుతో టీ తీసుకొచ్చి సార్కి ఇచ్చింది. కానీ లక్ష్మి చేతికి చిటికెన వేలు లేదు. ఏంటి నీ చేతికి చిటికెన వేలు లేదు అని అడిగితే తన ఫేస్ చూశాడు. అప్పుడు లక్ష్మి సడన్గా, నువ్వే కదా, నువ్వే కదా అని అరుస్తూ వాడి గొంతు పిసికి చంపేసింది. నంబర్ 5, క్యాండిల్ కోవ్ టీవీ షో. జానస్ అనే చిన్న అమ్మాయి రోజు ఈవినింగ్ 30 మినిట్స్ పాటు ఒక టీవీ షోని చూస్తూ ఉండేది. అది చాలా భయంకరమైన దృశ్యాలు ఉండే ఒక పైరేట్ టీవీ షో. భయపడుతూనే ఆ షోని రోజు చూసేది. అలా చిన్నతనమంతా ఆ షో చూస్తూనే పెరిగింది. తను పెద్దయ్యాక ఆ షో రావడం ఆగిపోయింది. కానీ రోజు తనకి షోలో చూసిన డిస్టర్బింగ్ విజువల్స్ తన కల్లోకి వచ్చి నిద్ర ప్రశాంతత లేకుండా చాలా ఇబ్బంది పెట్టాయి. తనకి ఒక రోజు కోపం వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎందుకమ్మా అంత భయంకరంగా ఉండే క్యాండిల్ కోవ్ టీవీ షో ప్రోగ్రామ్ని నన్ను చూడనిచ్చావు అని వాళ్ళమ్మని అడిగింది. దానికి వాళ్ళమ్మ సమాధానం ఇస్తూ, నీకు ఇంకా ఆ పిచ్చి తగ్గలేదా, నువ్వు చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ తీసి పక్కన పడేసి ఆఫ్ అయ్యున్న టీవీని 30 నిమిషాల పాటు కదలకుండా చూస్తూ ఉండేదానివి. ఏం చూస్తున్నావమ్మా అని అడిగితే క్యాండిల్ కోవ్ టీవీ ప్రోగ్రామ్ అని చెప్పేదానివి. అప్పుడు ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు నేను క్యాండిల్ కోవ్ టీవీ ప్రోగ్రామ్ అని చూసింది ఆఫ్ అయిన టీవీనా అని తను షాక్ అయింది. నంబర్ 4, ది రేక్. 2006లో ఒక రీసెర్చ్ టీమ్కి 12వ శతాబ్దానికి చెందిన కొన్ని గ్రంథాలు దొరికాయి. వాటిలో రేక్ అనే ఒక జీవి కోసం రాసింది. ఇలాంటి జీవిని చాలామంది చూసామని చెప్పారు. వారిలో ఒక కపుల్ ఏమన్నారంటే, ఒకరోజు రాత్రి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ కాలి దగ్గర ఒక వింత జీవి కూర్చుని ఉండడం వాళ్ళు గమనించారు. అది ఎలా ఉందంటే, అది సగం మనిషిలా సగం వెంట్రుక లేని కుక్కలాగా ఉంది అని చెప్పారు. అది వాళ్లపైకి దూకి అక్కడి నుండి పక్కనే ఉన్న వాళ్ళ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెంటనే ఆ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ చేతుల్లో కొన ఊపిరితో ఉన్నప్పుడు వాడే రేక్ అని చెప్పి చనిపోయింది.
3 హాట్ గర్ల్ పిక్. ఒకసారి టామ్ అనే టీనేజర్కి మినీ డ్రెస్ వేసుకుని రెడ్ షూ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో దొరికింది. కానీ ఆ అమ్మాయి ఆ ఫోటోలో బాత్రూమ్కి వెళ్ళాలి అనేట్టుగా తన టూ ఫింగర్స్ని ఇలా చూపిస్తుంది. ఆ అమ్మాయి అందానికి ఫ్లాట్ అయ్యి ఎలాగైనా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ఆ అమ్మాయి ఫోటో పట్టుకుని చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ అడిగాడు. కానీ అందరూ ఆ అమ్మాయిని ఇప్పటి వరకు మేమెప్పుడు చూడలేదని చెప్పారు. ఆ రోజు రాత్రి కిటికీ దగ్గర ఏమో సౌండ్స్ వినిపిస్తున్నాయని చూస్తే కిటికీ బయట ఆ ఫోటోలోని అమ్మాయి కనిపించింది. వెంటనే టామ్ ఇంటి నుండి బయటకు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి పరిగెత్తాడు. సడన్గా రోడ్డు పైన ఒక కారు వచ్చి తనని గుద్దేసింది. టామ్ అక్కడికక్కడే చనిపోయాడు. కారులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి చూస్తే టామ్ చనిపోయి ఉన్నాడు. టామ్ పక్కన ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న సేమ్ అమ్మాయి ఉంది, కానీ ఈసారి త్రీ ఫింగర్స్ని చూపిస్తుంది. అంటే టామ్ రెండవ వ్యక్తి, కారు నుండి దిగినవాడు చనిపోబోయే మూడవ వ్యక్తి అన్నమాట. 2 ది స్టోరీ ఆఫ్ లిసా. ఒకసారి ఒక చిన్న పాపకి లిసా అనే ఇమాజినరీ ఫ్రెండ్ ఉండేది. ఆ లిసా ఈ పాపకి తప్ప ఎవరికీ కనిపించేది కాదు. అందరూ ఈ పాపని పిచ్చిది అనుకునేవారు. ఒకసారి ఈ పాప లిసాని స్కూల్కి తీసుకొచ్చి వాళ్ళ టీచర్కి పరిచయం చేసింది. వాళ్ళ టీచర్కి కోపం వచ్చి పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చింది. నెక్స్ట్ డే నుండి ఆ టీచర్ వాళ్ళ స్కూల్కి రాలేదు. అసలు ఏమైందో కూడా తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి నిద్రపోకుండా గాల్లో మాట్లాడుతుందని వాళ్ళ నాన్న తిట్టాడు ఆ పాపని. తర్వాత రోజు నుండి వాళ్ళ నాన్న కూడా మాయమైపోయాడు. అసలు బతికి ఉన్నాడా లేదా కూడా ఎవరికి తెలియదు. ఒకరోజు ఈ పాప ఏవో డ్రాయింగ్స్ తీస్తుంటే ఏంటి ఆ డ్రాయింగ్స్ అని వాళ్ళమ్మ చూసింది. ఆ డ్రాయింగ్స్లో లిసా వాళ్ళ టీచర్ని వాళ్ళ నాన్నని ఇసుకలో పూడ్చేసినట్లు ఉంది. అసలైన విషయం ఏంటంటే ఈ డ్రాయింగ్స్ అన్నీ ఈ సంఘటనలు జరగక ముందే గీసినవి. 1 కింగ్స్ గార్డ్ నైట్ మేర్. ఒకసారి నైట్ గార్డ్గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి దూరంగా ఎక్స్ప్రెషన్ లేని ఫేస్తో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి సీరియస్గా ఇతన్నే చూస్తూ నంబర్స్ కౌంటింగ్ చేస్తుంది. 10, 9, 8. అది ఎవరని తెలుసుకుందామని వెళ్లేలోగా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తన గర్ల్ ఫ్రెండ్తో నిద్రపోతున్నప్పుడు కాలింగ్ బెల్ మోగింది. ఎవరా అని కిందికొచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తే బయట తన గర్ల్ ఫ్రెండ్ కనిపించింది. మరి ఆ బెడ్రూమ్లో ఉన్న అమ్మాయి ఎవరని పైకెళ్ళి చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ లేని అమ్మాయి ఉంది. మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ చేసింది. 7, 6, 5 అని. వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేలోగా ఈ అమ్మాయి తప్పించుకుంది. తర్వాత రోజు వీడి చెల్లి పార్క్లో ఉండగా ఆమె వెనకాల ఉయ్యాల ఊగుతూ ఈ అమ్మాయి మళ్ళీ కనిపించింది. మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ చేసింది. 4, 3, 2, 1. మనోడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఈసారి ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టించాలని చెప్పేసి పోలీసులకి ఫోన్ చేసి పిలిపించుకుని పోలీసులు పట్టుకున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆమెను పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఈ కథ సుఖాంతమైందని వాళ్ళ సిస్టర్ని ట్రైన్ ఎక్కించి ఊరు పంపించేద్దామని అనుకున్నాడు. తన సిస్టర్ ట్రైన్ డోర్ దగ్గర నించుని ఉంది. ట్రైన్ కదిలింది. తన సిస్టర్ నెమ్మదిగా నంబర్స్ కౌంట్ చేసింది. 10, 9, 8, 7 అని. మనోడికి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పైన ఉన్న టాపిక్స్లో ఏది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది కూడాను నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.